కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక సాధకార యాత్ర ఫలితాలు ఇస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి పెద్ద ఎత్తున శ్రేణులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈరోజు సాధకార యాత్ర దిగ్విజయంగా జరగడంతో సీనియర్ నాయకులు టీడీపీ నుంచి దేవుడు గారు మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైవి సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణ గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. అసలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు నచ్చిన అంశాలు ఏంటి, ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది, విషయాలు తెలుసుకుందాం. చెప్పండి దేవుడి గారు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున బాగుంది అనిపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుందంటే ఆయన పాదయాత్రలో ఏదేది నిర్మించారో 90 ఎందుకు చేశారు, ఇంకో పాదయాత్రలోను చెప్పిన తోటి చేయి తోటిని. మీరు టీడీపీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎలాంటి పదాలు అనిపించారు? టీడీపీలోను నేను ప్రెసిడెంట్ చేయను, జెంటల్మెన్ డైరెక్ట్ చేయను, కార్పొరేట్ డైరెక్ట్ చేయను. అంటే టీడీపీ అంటే అప్పుడు టీడీపీ వేరు, ఇప్పుడు టీడీపీ వేరు. అప్పుడు టీడీపీ ముసిరోడు కాబట్టి అందరినీ సహజంగా నడిచిపోయారు, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడంతా కొంచెం స్టేజ్ పెరిగిపోయింది, స్టేజ్ పెరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా అయితే చెంది. మాకు విజయనగరం జిల్లాలోను సత్యభావ లేకపోతే జిల్లా లేదు. ఎందుకు లేదన్నారా, ఉద్యుత్ తుఫాను వచ్చింది, పక్కన గట్టి అడ్డు. మామిడి మొక్కలు కానీ మామిడి జీడి మామిడి కేకు విపరీతంగా పోయింది. కానీ అది పార్టీకి ఇచ్చారు, నష్టపోయారు, విజయనగరం జిల్లాకి ఇవ్వలేదు. అది ఎంచేత ఎమ్మెల్యే సత్తా లేక మినిస్టర్ సత్తా లేక సత్యబాబు ఏంటంటే సెంట్రల్లో నుంచి ఫండ్స్ తెచ్చి విజయనగరం జిల్లా తెచ్చాడు ఫస్ట్. విజయనగరం జిల్లా తెచ్చాడు కాబట్టి రైతాంగానికి జిల్లాకు కూడా బాగుపడింది. బాగుపడడంలో మామూలు కాదు. అసౌకర్యం ఉంది బాబు ఏంటండి అంటే పద్ధతి రూలు అంటే ఎవరికి కావాలా, ఆయన మహారాజు కాబట్టి రూలు అన్నాడు. అది బాగుంది, ఇది హైదరాబాద్ కూకునే విజయనగరం కూకునే అది బాగుంది. కానీ రైతు బాడికి నేను చూడలేదు. రైతు బాడికి వచ్చిన సబ్సిడీ ఏమొచ్చినా సత్యబాబు టైంలోనే, కోఆపరేటివ్ ఏమొచ్చినా సత్యబాబు టైంలోనే, కోఆపరేటివ్ కూడా అలాగొచ్చింది. మీరు చెప్పండి టీడీపీలో ఏ ఏ పదాలు అనిపించారు, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు నచ్చిన అంశాలు ఏంటి? అంటే మన బొడ్డుగండ శ్రీనివాసరావు గారు బాగా పరిపాలన బాగుంది కాబట్టి, ఏ అయితే సంక్షేమ పథకాలు వాగ్దానం చేశారో అవన్నీ కూడా నెరవేర్చారు కాబట్టి, అతని పరిపాలన బాగుంది కాబట్టి ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఎక్స్ ఎంపీపీని. చెప్పండి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున, ఎందుకంటే నిన్నటి వరకు ఒకటి, ఈ రోజున సాధికార యాత్ర ప్రారంభించిన తర్వాత ఏం చేశారో మీరు చెప్పుకుంటున్నారు, ఏం అభివృద్ధి చేశారో చెప్పుకుంటున్నారు, సామాజికంగా ఏ విధంగా రాజకీయ అవకాశాలు ఇచ్చారో మీరు చెప్పుకుంటున్న తర్వాత పరిస్థితులు ఎట్లా మార్పు కనిపిస్తుంది? గడపు గడపకి మన ప్రభుత్వం చేస్తున్నప్పుడే మా నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలాగా ఉత్తరాంధ్రలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఏంటి క్లియర్గా అర్థమైంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా తలరాతలు మారాయి, ఈరోజు అన్నంతో కూర పెట్టుకోగలుగుతున్నాము, మా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము అని చెప్పి ప్రతి కుటుంబంలో చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ వ్యాపార మండలంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట పార్టీ కంచుకోట ఆ మండలంలో ఎక్స్ఎంపీపీగా చేసిన శ్రీదేవి గారింటికి, పెద్ద ఆయన సూర్యదేవుడి గారింటికి గడప గడపకి వెళ్ళినప్పుడు వీళ్ళని కలిసినప్పుడు అర్థం చెప్పారు, మేము తెలుగుదేశంలో చాలా కాలం ఉన్నాం కానీ ఇలాగా ప్రతి కుటుంబాన్ని వెతుక్కుంటూ ఎమ్మెల్యే రావటం ఏంటి, ఎవరెవరికైనా ఇంకా ఒకటి అర పథకాలు అందరం వాళ్ళని వెతుక్కుని మీరు పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నారు, ఇంత గొప్ప పరిపాలన అయితే మేము ఎప్పుడు చూడలేదు, తప్పనిసరిగా ఏదో ఒక రోజు మీ పార్టీలో చేరుతామని ఆ రోజు గడపలో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు సామాజిక సాధికారిక బస్సు యాత్ర అనేది రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు ఏమో తెలియదు కానీ ఉత్తరాంధ్రకి అసలు సిస్సులైన బస్సు యాత్ర. ఎందుకంటే ఉత్తరాంధ్రలో బీసీలే ఉంటారు కానీ ఇక్కడ ఎవరు ఫార్వర్డ్ క్యాస్టులు ఎవరు ఉండరు. మేబీ ఓ తూర్పుగోదావరి చెల్తే మీకు రెడ్లు కాపులు ఫార్వర్డ్ క్యాస్టులు ఉంటారు. సో మా ప్రాంతానికి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్రకి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మంత్రుల పదవులు అవ్వచ్చు, ఇద్దరు రెండు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, అన్నిటికి మించి రాజధాని ఎప్పుడైతే విశాఖకి ఇచ్చారో ఉత్తరాంధ్రలో ప్రజల్లో ఖచ్చితమైన మార్పు వచ్చింది. ఈరోజు టీడీపీలో ఎక్స్ఎంపీపీగా చేసిన శ్రీదేవి గారు కానీ
వాళ్ళ మామగారు ఈ ప్రాంతీయంగా చాలా పెద్ద ఆయన సూర్యదేవుడి గారు సుమారుగా 30 ఏళ్ళు పైగా ఆ పార్టీలో ఉన్నాయన ఈరోజు ఈ పార్టీకి వచ్చారు అంటే సామాజిక న్యాయం అనేది ఈ పార్టీలో జరిగినంత తెలుగుదేశం పార్టీలో జరగలేదు. ఇప్పుడే ఆయన కొన్ని మాటలు చెప్పారు సామాజిక న్యాయం గురించి. తెలుగుదేశం వాళ్ళు చాలా మాటలు చెప్తారు కానీ సామాజిక న్యాయం వాళ్ళు చేసిన సామాజిక న్యాయం ఏంటి? మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్రంలో ఒక పెద్ద క్యాబినెట్ పదవి తీసుకెళ్ళి విజయనగరం మహారాజుకి ఇచ్చారు. ఒక 2.5 ఏళ్ళ తర్వాత అది సరిపోలేదు అన్నట్టు మరొక బొబ్బిల రాజుకి ఇంకో 2వ రాజు ఉన్నాడు, అతను కూడా మనం పదవి ఇద్దామంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన ఇక్కడి నుంచి అప్పు తీసుకెళ్ళి 2 రాజులకు ఇచ్చి అది 100% సామాజిక న్యాయం అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. అలాంటి పార్టీ మాకు వద్దు, ఖచ్చితంగా ఈ పార్టీలో చేరుతామని ఆ రోజు నాకు చెప్పారు. ఈరోజు సుబ్బారెడ్డి గారు పెద్దలు బొత్స గారు వస్తున్నారని ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం.